Madhya Pradesh Rajdhani Bhopal lo bhariga drugs pattupaddai NCB Gujarat ATS lu wo factory pai daadi chesi 1800 కోట్ల రూపాయల విలువైన డ్రగ్స్ ని స్వాధీనం చేసుకున్నారు. ఇద్దరు నిందితుల్ని అరెస్ట్ చేశారు. గుజరాత్ ఏటీఎస్ ఢిల్లీ ఎన్సీబీ అధికారులు భోపాల్లోని బగ్రోడా పీఠభూమి పారిశ్రామిక ప్రాంతంలో ఫ్యాక్టరీపై రైడ్స్ చేశారు. అక్కడ డ్రగ్స్ తయారు చేస్తున్నట్లు గుర్తించారు. 1814 కోట్ల రూపాయల విలువైన ఎండి డ్రగ్స్ ని పట్టుకున్నారు. అయితే మధ్యప్రదేశ్లో ఇంత భారీ స్థాయిలో డ్రగ్స్ పట్టుబడటం కలకలం రేపుతోంది. ఇంతకు ముందు గుజరాత్ పంజాబ్లో కూడా పెద్ద ఎత్తున డ్రగ్స్ పట్టుకున్నారు. గుజరాత్లోని ముద్రాపోర్ట్లో 3000 కోట్ల విలువైన డబ్బు రికవరీ అయింది. కాగా పంజాబ్లోని అమృత్సర్లో ఫార్చునర్ కార్తో పాటు 10 కోట్ల రూపాయల విలువైన కొకాయిన్ని స్వాధీనం చేసుకున్నారు. అయితే అసలు ఈ పట్టుబడ్డ డ్రగ్స్ భోపాల్లో తయారవుతున్న ఈ డ్రగ్స్ ఎక్కడికి సరఫరా చేస్తున్నారు, సూత్రధారులు ఎవరు, ఎంతకాలంగా ఈ వ్యాపారాన్ని నడుపుతున్నారు అనే కోణంలో పోలీసులు అయితే విచారణ జరుపుతూ ఉన్నారు. అరెస్టు చేసిన ఇద్దరు నిందితులను కూడా ప్రశ్నిస్తూ ఉన్నారు.